హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ కౌముది, లేయర్స్ క్లినిక్లో సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ అరౌండ్ 8 to 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో మన దగ్గర ఇప్పుడు ఎక్కువ ఎంక్వైరీస్ ఏమొస్తాయంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల నాకు ఎక్కువ ట్యాన్ అవుతున్నాను అండ్ స్కిన్లో డిహైడ్రేట్ అయిపోతుంది స్కిన్ అంతా అనేసి చాలామంది మన దగ్గర క్వశ్చనర్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాము. సో బేసికల్లీ మీకు బయట తిరగడం అనేది కొంచెం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. సమ్మర్లో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ తీసుకోకపోతే యువర్ స్కిన్ విల్ బి వెరీ మచ్ డీహైడ్రేటెడ్, అంటే కొంచెం డ్రైగా, కొంచెము లైఫ్ లేకుండా అలా అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి సన్స్క్రీన్ మ్యాండేటరీ అండి. మీరు బయట తిరిగినా తిరగకపోయినా సన్స్క్రీన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ సన్స్క్రీన్ అనేది వాడితే స్కిన్ అనేది తొందరగా ట్యాన్ అవ్వదు. సరే, ఇన్ కేస్ ట్యాన్ అయ్యింది అనుకుంటే మాత్రము దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి మన దగ్గర. అది మీరు ఒకసారి వాకిన్ అయ్యి సంప్రదిస్తే మా డాక్టర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తారు ఎలా అనేది. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది మీకు, 0% ఈఎంఐ అలా కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే మీకు ఏ ఇంట్రెస్ట్ పడకుండా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ఈఎంఐ పద్ధతిలో. అండ్ ఇంకొకటి, లైక్ వాట్ యూ డూ అంటే ట్యాన్ వచ్చింది ఏం సజెస్ట్ చేస్తారు అంటే, పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఎక్స్ఫోలియేషన్ పీల్స్ అని అట్లా మైల్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది మనకి. అండ్ ఫ్రూట్స్, కమింగ్ టు లైక్ సీజనల్ ఫ్రూట్స్, ఆబ్వియస్లీ సమ్మర్లో చాలా సీజనల్ ఫ్రూట్స్ కూడా వస్తాయి, లైక్ వాటర్మెలన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. డిహైడ్రేట్ అనిపించినా కానీ మీరు వాటర్మెలన్ డైలీ వాటర్మెలన్ తీసుకోవడం వల్ల, అట్లీస్ట్ 200-300 grams ఆఫ్ వాటర్మెలన్ రోజు తీసుకోవడం వల్ల ఆర్ జ్యూస్ ఫామ్లో తీసుకోవడం వల్ల కూడా స్కిన్ అయినా హెయిర్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ వైటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా మంచిదండి, హెయిర్కైనా స్కిన్కైనా కానీ. ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్గా ఎండ దెబ్బ తాకడము అండ్ ట్యాన్ అవ్వడము, మనకు తెలిసిందైతే సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే దిస్ ఇస్ వాట్ లైక్ డల్గా ఉంది స్కిన్ అని చెప్పడం ఇలా జరుగుతుంది. సో ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సమ్మర్లో. అలాంటి వాళ్ళు మార్నింగ్ ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి తప్పకుండా. దాని తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ మ్యాండేటరీ వాడాలండి. తర్వాత నైట్ టైం కూడా మళ్ళీ ఒకసారి పడుకునే ముందు కూడా మళ్ళీ ఎక్స్ఫోలియేషన్ ఫేస్ వాష్ అనేది వాడాలి. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు నార్మల్ క్లెన్జర్ వాడితే సరిపోతుంది వితౌట్ ఎనీ ఎక్స్ఫోలియేటర్, అంటే బాగా హ్యాష్గా ఉండేటి వాడకుండా. కమింగ్ టు సోప్ వాడాలా లేకపోతే ఫేస్ వాష్ వాడాలా అంటే, వీ సజెస్ట్ ఆల్వేస్ యూజ్ ఎ ఫేస్ వాష్ రాదర్ దాన్ ఏ సోప్ అండి. దట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ అవర్ స్కిన్. సో అకార్డింగ్లీ స్కిన్ చూసి, స్కిన్ టైప్ చూసి డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు బయట పర్చేస్ చేసుకొని యూ కెన్ టేక్ ద యూ కెన్ యూజ్ దెమ్. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే స్కిన్ అనేది బాగుంటుంది. సో దీని పర్టికులర్గా 20 above ఉన్న వాళ్ళకి, పిల్లలు లైక్ కాలేజ్ గోయింగ్ పిల్లలు అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో వాళ్ళు ఎవ్రీవన్ దే కెన్ టేక్ కేర్. చిన్న చిన్న జాగ్రత్తలు, వాటర్ ఎక్కువ తాగడము, సన్స్క్రీన్ రాసుకోవడము అండ్ మంచి ఫ్రూట్స్ ఆహారం తీసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడము వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీకు బయట తప్పకుండా తిరగాల్సి వస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే బయటికి, జాబ్ చేసే వాళ్ళైనా కానీ, పిల్లలు స్టూడెంట్స్ అయినా కానీ, ఎనీవన్. సో ఏం చేయాలంటే ఒక హ్యాట్ అనేది యూస్ చేస్తే సమ్మర్లో చాలా బెటర్ అండి. అండ్ ఎవరు ఏమనుకుంటున్నా మీకు అనవసరమైన ఒక అంబ్రెల్లా పట్టుకుంటే ఇంకా మంచిది, దట్ విల్ యాక్చువల్లీ గివ్ వెరీ గుడ్ ప్రొటెక్షన్. అండ్ గాగుల్స్ యూస్ చేయడం కూడా, ఐస్ చుట్టూ ముడతలు రావడం ఇవంతా కూడా యూవీ రేడియేషన్ వల్ల స్కిన్లో ఎక్కువ ముడతలు అనేది వస్తాయి అన్నమాట. సో మీరు అలా ఐకి గాగుల్స్ యూస్ చేయడము, హ్యాట్ యూస్ చేయడము అండ్ ఒక నాప్కిన్ క్యారీ చేయండి ఖచ్చితంగా, చెమట వచ్చినప్పుడు తుడుచుకోవడము. అండ్ ఆల్వేస్ హెయిర్ అనేది కొంచెం పైక్ అని పెట్టేసుకోవాలి బెటర్, ఎందుకంటే చెమట అంతా టచ్ అయిపోయి మళ్ళీ డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుంది సమ్మర్లో. అండ్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు జిమ్ అండ్ ఆల్, వాళ్ళకు కూడా ఎక్కువ డాండ్రఫ్ అనేది చేరుకుంటుంది అనమాట. ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట, అంటే రోజు తలస్నానం చేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తలస్నానం చేస్తే హెయిర్ ఊడిపోతుంది అనేది ఒక మిత్ అండి. యూ హ్యావ్ టు యాక్చువల్లీ రోజు తలస్నానం చేసినా కానీ ఏమీ కాదు, సరైన పోషకాహారక ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఆహారం తింటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవ్వదు. సో రోజు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫ్రీజీనెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక స్నానంకి ఒక 1 hour ముందు ఆయిల్ పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ దెన్ స్కిన్కి కూడా ఖచ్చితంగా సన్స్క్రీన్ యూస్ చేయడం, చాలా వరకు మీకు సన్ డ్యామేజ్ అనేది జరగదు సమ్మర్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.